సూర్యాపేట జిల్లా నడిగుండం మండల ఎంపీడీఓ కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా ముఖ్య అతిథిగా కోదాడ స్థానిక శాసనసభ్యులు బొల్ల మల్లయ్య గారు హాజరవ్వడం జరిగింది. సర్వసభ్య సమావేశంలో నడిగుండం మండల సర్పంచులు తాము తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే అధికారులు సహకరించడం లేదని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. సర్పంచులు ఎమ్మెల్యే ముందు తమ బాధలను వివరించి కన్నింటి పర్వతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శాంతకుమారి, ఎంఆర్ఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మూల్యాంకన ప్రక్రియ అనేది అన్ని పాఠశాలల్లో వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్నటితో ఎస్ఎస్సీ విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి చేపట్టాయి. 19వ తారీఖు నుంచి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా 4వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కావచ్చు. శాఖ పరంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుంది,
చేసిన పనులని వెనువెంటనే రికార్డ్ చేయడానికి, దానికి సంబంధించిన బిల్లులు పెట్టడానికి, పరిష్కారం చేయడానికి ఆయా శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయినప్పటికీ మళ్ళీ ఆవేదనతో ప్రజాప్రతినిధులే రోజు జనాలకంటే సమాధానం చెప్పలేక ఇక అధికారుల దగ్గరికి తిరిగి వాళ్ళ పదివినాడుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది బాధాకరం. అటువంటిది జరగకుండా వెను వెంటనే ఈరోజు అవసరం మీద కూర్చోలేనా రేపటి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వెంటనే దాని గురించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సింది.